దానికి బాపు గారు చిన్న స్టాంప్ సైజ్ సింబల్ వేసి పంపించాడు. సూర్యుడు 7 రూపాయలు ప్రధాని తోలుతూ ఉండడం. ఆయన అప్పుడు జిరాక్స్ లేవు, ఎన్లార్జ్మెంట్లు ఇట్లాంటి ప్రసక్తి లేదు. నా బుక్ స్టాల్ వాళ్ళ కొడుకు నా క్లాస్మేట్, ఆయన నన్ను పిలిచి దీన్ని పెద్ద చేసేస్తారు, నా బుక్ స్టాల్లో ఫోటోలు పెడతాను, మేము పబ్లిషింగ్ హౌస్ పెడతాం అన్నాడు. అది వేసిచ్చాను వాళ్ళకి, అది వేసిస్తే దట్ వాజ్ ఎ హిట్. ఆ తర్వాత బై ది ఏజ్ ఆఫ్ 11 నేను ఫస్ట్ నా కవర్ డిజైన్ వేశాను. మా డ్రాయింగ్ మేస్టర్ అహింసా జ్యోతి అని బుద్ధుడి బొమ్మ నేను వేస్తే మా డ్రాయింగ్ మేస్టర్ కొంచెం దాన్ని దిద్ది తెలుపుతో టచ్ ఇచ్చాడు. నాకు గిట్టలే అది, అయినా సరే ఓకే. లలిత కళల్లో భాగమైనందుకేనేమో బొమ్మలు కూడా లలితంగానే ఉంటాయని ఉండాలని ఒక భావన జీర్ణించుకుపోయి ఉండేది. కానీ మోహన్ బొమ్మల నడకేవేరు. పక్క చిక్కిన గోచిపాతల మనుషులు ఒక గొప్ప ఆత్మవిశ్వాసంతో ఊరేగింపు తీస్తుంటారు, సంఖ్యలను తెగగొట్టే పనిలో ఉంటారు, హక్కుల కోసం నిలదీస్తుంటారు, తాము కూలిపోతున్నా నేల మీదకి ఒరిగిపోతున్నా ఎత్తిన జెండా అర్పించరు. చెమటతో రక్తంతో తడిసిన రగల్ జెండాను ప్రాణాలు అర్పించే అయినా ఎగరేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది కేవలం పతాకం కాదు, అది వారి హృదయం, అది వారి పోరాటం. ఆ బొమ్మలకు దన్నుగా గన్ను లాంటి అక్షరాలు, మొత్తం మీద పీపుల్స్ పోస్టర్ అంటే ఇలా తప్ప మరోలా ఉండటానికి వీల్లేదన్నట్టుంటాయి. కార్మికుల మధ్య వాళ్లతో కలిసిపోయి బతకటమే కాదు, మట్టి మనుషులను మహావీరులుగా మలిచిన తెలంగాణ స్వయధ పోరాట గాథలను వింటూ పెరిగాడు. దీనికి తోడు పుస్తకాలు పాలిట పెద్ద పురుగులా మారాడు. అటు జనసందోహం, ఇటు సాహిత్యం, ఈ రెండూ కలగలిసిన చిత్రకారులు మన దేశంలో చాలా అరుదు. ఒక్క బెంగాలీ చిత్తప్రసాద్ను మినహాయిస్తే మరీ ముఖ్యంగా మన కాలపు ఏకైక సోషియో పొలిటికో ఆర్టిస్టుగా బహుశా మోహన్ ఒక్కడే నిలుస్తాడు. మీరు వేసే బొమ్మల్లో అన్నింటిలో కూడా ఆ శ్రమ తాలూక సౌందర్యము, ఆ శ్రమ తాలూకిన దేహ భాష ఉంటుంది, అది ఎట్లా వచ్చింది మోహన్? దాన్ని ఎలా పట్టుకున్నాడు మోహన్? నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ నేను మా నాన్న నాకు చిన్న వయసు నుంచే కార్ల్ మార్క్స్ని, మైకోస్కిని, శ్రీశ్రీని పుస్తకాలు చదివి వినిపించి చెప్పేవాడు. మా అక్క నాకు చలాల్ని, సోమర్సెట్ మామ్ని, హెమింగ్వేని, ఈ లత నవలల్ని మా అక్క నాకు ఇచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఉన్న అట్మాస్ఫియర్ మా ఫాదర్ చెప్పినవని నేను తెలంగాణ ఆర్బిట్ స్ట్రగుల్ హీరోకి స్టోరీస్తోనే పెరిగాను. నా చిన్న వయసులోనే మా నాన్న తెలంగాణ సాయుధ పోరాట కథలు అవి చెప్పడంతో పెరిగాను. ఇన్ఫాక్ట్ అసలు నాకు హైదరాబాద్ రాకముందు వరకు నేను తెలంగాణలో ఉన్నానని అనుకున్నాను. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతీయ స్పృహలు అవి వచ్చిన తర్వాత నేను కోస్తా సామ్రాజ్యవాదినని, ఆంధ్రవాడినని నాకు లేట్గా అర్థమైంది. మోహన్ కి ఐకానిక్ ఫిగర్స్ అనిపించే క్యారెక్టర్లు ఎవరు అంటే, జోసెఫ్ స్టాలిన్ దగ్గర నుంచి మీరు చెప్పిన చేగు వేర వరకు, ఇప్పటి కాంటెంపరీ హిస్టరీలు కూడా చాలా మంది అట్లా ఉంటారు, వాళ్ళందరూ మోహన్ ని నిత్యం ఎట్లా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు? ఒకళ్ళని చెప్పడానికి లేదు, మా నాన్న కానీ మా అక్క కానీ కొన్ని రకాల క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం నుంచి వచ్చింది, యూరోపియన్ రష్యన్ పెయింటింగ్ నుంచి, పోయిటరీ నుంచి, మైకోస్కి, పైవజోస్కి పెయింటింగ్స్ ని, రష్యన్ శిల్పాలు, చైనీస్ ల్యాండ్స్కేప్స్, ఇది ఒట్టి కమ్యూనిజమే అని అనుకుంటే అది కూడా పొరపాటే. ఇట్ వాజ్ అన్ ఇంటెన్స్ అట్మాస్ఫియర్ ఆఫ్ వేరజెండాలు, వర్కర్స్ బొమ్మలేయటం, శిల్పాలు చెక్కటం. మా అక్క చదువుకున్న సెయింట్ థెరిసాస్ కాన్వెంట్కి వెళ్తే అక్కడ పెద్ద మైకలాంజలో శిల్పం, యేసుక్రీస్తుని ఎత్తుకున్న మేరీ మాత్రం ఉండేది. ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు రియలిస్టిక్, ఫ్రమ్ ఎవ్రీథింగ్, వాసిలీ కాండిన్స్కీ వేసిన ప్యూర్ అబ్స్ట్రాక్ట్ బొమ్మలు నాకు చాలా ఇష్టం. అది ఏంటి దాంట్లో ఏముందని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకెంతో నచ్చింది అవి. ఫాదర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ వాసిలీ కాండిన్స్కి, లెనిన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్ట్ కమిషనర్ గా కాండిన్స్కిని అపాయింట్ చేశాడు. స్టాలిన్ వచ్చాక ఆయన పారిపోయాడు వేరే సంగతి. అది అలా కాకుండా మళ్ళీ సుత్తి గొడవలు పట్టుకున్న అబ్బాయి అమ్మాయి, అది ప్యూర్ రియలిస్టిక్ అండ్ ట్రెడిషనల్ యూరోపియన్ స్టైల్ శిల్పం, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. మళ్ళీ మా శనివారపల్లి దేవాలయం మీద అబ్బాయిలు, అమ్మాయిలు, సెక్స్ శిల్పాలు ఇవన్నీ ఎప్పుడో 8వ శతాబ్దం, 9వ శతాబ్దం నాటి సాంప్రదాయ గీత అంటే అది బాగుంటుంది. ఇన్ఫ్లుయెన్సెస్ వంద రకాలు. కార్మిక నాయకుడు కావాలనుకున్న మోహన్ ఆ ప్రాసెస్ లో విశాలాంధ్రలో జర్నలిస్ట్ అయ్యాడు. మళ్లీ బొమ్మలు కొనసాగించాడు, ఆ తర్వాత కార్టూన్లు వేశాడు, క్యారికేచర్లతోనూ దుమ్మురేపాడు. మోహన్ గీతల్లోని ఎన్టీఆర్ ను చూసిన మణిశంకర్ అయ్యర్ ఐ లైక్ యువర్ ఎన్టీఆర్ అని మెచ్చుకోవడమే కాదు,
తన పుస్తకానికి మోహన్తోనే కవర్ పేజీ గీయించుకున్నాడు. ఇక పోస్టర్లు కరపత్రాలు నిత్యము ఉండేవే. కమ్యూనిస్టులే కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాలకు, రైట్స్ మూమెంట్స్ కి మోహన్ బొమ్మలు ఒక ఎక్స్ప్రెషన్ గా మారాయి. ఇక అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పేద దేశాల పోరాటాలకు సంఘీభావంగా ఆయన వేసిన బొమ్మలు సరేసరి. ఇవన్నీ చూసి ఆయన కమ్యూనిస్టు అనే మూసల నుంచే చూస్తారు చాలా మంది. కానీ అదే తన ప్రపంచం కాదని, బహుశా చిన్నప్పుడు కార్మికులు పెట్టిన పప్పుచారు ఉపచేపల రుణం తీర్చుకుంటున్నానని చెబుతాడు. నిజమైన కళను రీచ్ అయ్యేందుకు, ఆ ఆర్తిని తీర్చుకునేందుకు ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని వినమ్రంగా చెబుతాడు మోహన్. మోహన్ చాలా ఇప్పుడు వస్తున్న అనేక అస్తిత్వ ఉద్యమాలతో కానీ, అది దళిత ఉద్యమం అవ్వచ్చు, స్త్రీవాద ఉద్యమం అవ్వచ్చు, అనేక లేదంటే అభ్యుదయకరమైన అనేక భావాలున్న వ్యక్తులతో చాలా సన్నిహితంగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒక ఎక్స్ప్రెషన్ గా కూడా మోహన్ ఉంటారు. అలా ఉండే ప్రతి ఒక్కరితో కూడా మోహన్ తను ఎంపతైజ్ అవుతాడా? ఇప్పుడు కార్పొరేటిజ్ ఎందుకు కాలేదు? ఆయిల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టి ఈ ఇన్వర్స్ సర్కిల్ లోకి ఎందుకు పడలేదు అని అడిగినా సరే కారణం, దిస్ ఈస్ ద మైండ్ సెట్. నేను వేలతో పుట్టా, మా వర్కర్స్ నన్ను ఎత్తుకుని పెంచారు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పప్పుచారు ఉపచేప తిన్నాను, దాన్ని అప్పు తీర్చుకోవాలనేది ఏదో ఫిక్స్ అయి ఉంటుంది. మోహన్ వ్యక్తిగత జీవితానికి, మోహన్ సోకాల్డ్ ప్రొఫెషనల్ జీవితానికి మధ్య రేఖ ఎక్కడ? మోహన్ ఆ రేఖకి అవతల ఎలా జీవిస్తాడు? మోహన్ యాంబియన్స్ ఏంటి? ప్రతి ఆర్టిస్ట్ ఇదే అనుకుంటున్నాను, తన ధర్మం కృందాన్ని ప్రచారం చేయడానికి కొంత కంట్రిబ్యూట్ చేస్తాడు. ఐ కంట్రిబ్యూట్ ఫ్రమ్ మై రిచెస్ వాట్ ఎవర్ ఐ కెన్, నేను కంట్రిబ్యూట్ చేస్తా. ద నెక్స్ట్ ఇస్ ఆర్ట్. అది ప్రచార కళ ఆర్ట్ కాదు, అది ప్రచార కళ ఒకటే ఆర్ట్ కాదు. దాంట్లో క్రాఫ్ట్ ఉంటుంది, నా సింపతీస్ ఉంటాయి. చాలా ఇంటెన్స్ గా నేను లవ్ చేసే సింపతీస్ అన్నింటిని నా క్రాఫ్ట్ మొత్తం ఉపయోగించి దాంట్లో పెడతా. కానీ అదే కళ అంటే మటుకు నేను ఒప్పుకోను. కళ రాజకీయాలు పుట్టకముందు, రాజ్యం పుట్టకముందు గుహల మీదే పుట్టింది. దానికి ఉండే లక్ష్యం దానికి ఉంటుంది, దాన్ని రీచ్ అవ్వడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తుంటాం. ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. కానీ బయట కనిపించడానికి ఇదే కనిపించి వీడు కమ్యూనిస్ట్ ఆర్ట్ అని వీటి మీద ముద్రేస్తారు, అది కానే కాదు. ఆయనే ఆవేదన చెందినట్టు మోహన్ అనగానే పదునైన రేఖలు, కడుపు మండిన సామాన్యుడు, అతడు ఎత్తిపట్టిన జెండాలు మాత్రమే అన్న ఇంప్రెషన్ ఎక్కువ ఉంది. అయితే అది ఒక్క కొన మాత్రమే. నేచర్ లోని సవాలక్ష దృశ్యాలను, పూలను, చెట్లను, కొమ్మలను, రెమ్మలను, కొండ కొమ్మని, అలల ఘోషని, అభిసారిక విరహాన్ని కూడా అంతే గొప్పగా గీస్తాడని తక్కువ మందికే తెలుసు. జన్ బౌద్ధం ప్రభావంతో చైనీస్, జపనీస్ ఆర్టిస్టులకి మాత్రమే సాధ్యమయ్యే అతి సున్నితమైన బొమ్మలను తెలుగుతనంతో సుసాధ్యం చేసిన ఏకైక ఆర్టిస్ట్ మోహన్. మోహన్ చూసుకుంటే వండర్ అయిపోయే బొమ్మ ఒక్కటంటూ కాదు, కొన్ని ఉన్నాయి, దేవర్ నెవర్ పబ్లిష్డ్, అవి నాతోనే ఉన్నాయి. బయట అవసరం వరకు ఇచ్చాను తప్పితే నేను చిరు చూసుకున్న బొమ్మలు నా దగ్గర ఎప్పుడు పబ్లిష్ కాలే. ఇప్పుడు వరకు ఎవరైనా వెలుగు చూసే అవకాశం ఉందా? ఉంటుంది, కొంతకాలానికి ఉంటుంది అనుకుంటాను. నౌ ద టైమ్ ఐఎమ్ ఎంటరింగ్ 60, తర్వాత ఎప్పుడన్నా ఉండొచ్చేమో. ఇంకా మోహన్ కి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి. మోహన్ ఇంకా ఒక ఆర్టిస్ట్ గా, ఒక మనలో మన చుట్టూ తిరిగే మనిషిలాగే ఉన్నాడు. మోహన్ ఒక పెద్ద డేటా క్రిస్టికో లేకపోతే కలర్ చిప్స్కో ఎందుకు సీఈఓ అవ్వలేదు ఇప్పటి వరకు? నాకు మైండ్ సెట్ లేదేమో. ఆయిల్ పెయింటింగ్ వేయటం కానీ, లేకపోతే ఇలా కార్పొరేట్ సెక్టర్ ను పట్టుకోవడం కానీ, అట్లాంటి మైండ్ సెట్ నాకు లేకేమో. ఐ సెటిల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఇంటి గోర్కి చెప్పిన లవ్ డెప్స్ అని ఉంటాయి, దాన్ని నేను దానికే సెటిల్ అయ్యా. అది మోహన్ ఎక్కువగా అధ్యయనంలో గడుపుతాడా, చిత్రకళలో గడుపుతాడా? ఇది రెండు ఇన్సెపరబుల్. చాలా మంది ఆర్టిస్టులకి చదువుకునే అవకాశం లేదని నాకు చాలా బాధేస్తుంది. అంటే వాళ్ళ బ్యాక్డ్రాప్ వాళ్ళు కానీ, వాళ్ళకు ఉండే దీని నాలెడ్జ్ వాళ్ళు కానీ, రెండు ఇన్సెపరబుల్ అని అనుకుంటున్నా. మోహన్ ఈ 60 ఏళ్లలో ఉద్యోగాలు కూడా చేశాడు, మీన్స్ ఆఫ్ లైఫ్ ఒకేషనల్లీ ఉద్యోగాలు చేశాడు. మోహన్ ఈజ్ ఎ రోలింగ్ స్టోన్. రోలింగ్ స్టోన్ అయినా కూడా మోహన్ చాలా మాస్ గ్యాదర్ చేస్తుంది. ఎవ్రీ రోలింగ్ స్టోన్ డస్ దట్. మోహన్ చాలా మాస్ గ్యాదర్ చేస్తుంది. ఈ ఉద్యోగాలన్నీ మోహన్ ఎందుకోసం చేశాడు? ఆ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు మోహన్ ఏమన్నా తనకి ఇష్టం లేని పనులు ఏమన్నా చేయాల్సి వచ్చిందా? చేయాల్సి వచ్చింది. దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది జాబ్. ఎందుకంటే అసలు నేను హైదరాబాద్ లో 30 ఇయర్స్ ఉన్నా. ఈ 30 ఇయర్స్ లో నేను ఉద్యోగం చేసింది 7 ఏళ్ళే. తర్వాత బొమ్మలకి ఉద్యోగం వచ్చింది, లేదని హైదరాబాద్ వస్తే ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై పొలిటికల్ కార్టూనింగ్ ఆర్ ది కంపల్షన్స్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్స్ పాలసీ.
నేను అసలు నాకు ఉద్యోగం చేయటమే నాకు కుదరదు అనుకున్నాను. 20 ఏళ్ళుగా అన్ఎంప్లాయ్డ్. ఈవెన్ నౌ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎంప్లాయిడ్ మ్యాన్. గీత కంటే రాత కంటే చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మోహన్ తక్కువగానే రాశాడు. లోత్రెక్, విన్సెంట్ వ్యాంగో, గ్యాగిన్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుల్ని, చిత్రకళలో వచ్చిన సవాలక్ష ధోరణుల్ని కార్టూన్ కబుర్లు అనే పేరుతో తెలుగు వాళ్ళకి పరిచయం చేశాడు. ఎందరో యువ చిత్రకారులకి, కార్టూనిస్టులకి, యానిమేటర్లకి మోహన్ ఇన్స్పిరేషన్ అన్నట్టు హైదరాబాద్ లో తొలి యానిమేటర్ కూడా మోహనే. మొత్తం మీద కార్టూన్ రంగంలో ఆయన చేసిన ప్రయోగాలు ఎవరూ చేయలేదు. ఇంత వైవిధ్యం ఉన్నా, ఇంత టాలెంట్ ఉన్నా మోహన్ తాను కంట్రిబ్యూట్ చేసిన దానిలో 5% మాత్రమే సంతృప్తినిచ్చిందంటాడు. ఇంకా చేయవలసింది, అందుకోవాల్సింది చాలా ఉందనే మోహన్ ఇవాళ 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీవా మోహన్ చెయ్యెత్తి జైకుంటూ తెలుగుడ 60వ పుట్టినరోజు మోహన్ చేసుకుంటున్నాడు. ఇట్లా సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో మోహన్ మనసులో ఏముంది? మోహన్ ఎవరిని మిస్ అవుతున్నాడు ఈ సమయంలో? నా చుట్టూ బోడంగా ఉన్నారు. నేను చాలా ఐఎమ్ హ్యాపీ విత్ ది కంపెనీ. ఉన్న వీళ్ళ గురించి కానీ నేను ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ఒక పావు వంతుకి ఐఎమ్ సాటిస్ఫైడ్. ది రెస్ట్ ఈజ్ కంపల్షన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ది డే. అట్లా అవుతుంది. మన ఎప్పుడు సురేంద్ర రాశాడు, జనం చేసేది మనం చేసేది జనం చుట్టమా, జనం కోరేది మనం చేయటమా అని అన్నాడు. రెండోది వీడు ఎక్కువ చేశాడు అన్నాడు. వాట్ ఎవర్ ధర్మం అనుకున్న దానికి నేను విజువల్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేయగలిగా. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కేరళ కమ్యూనిస్ట్ పార్టీ కాన్ఫరెన్స్ జరిగిందంటే వాళ్ళు బ్యాక్ డ్రాప్ గా నా బొమ్మలు పెట్టున్నారు. బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నా బొమ్మలు పెట్టున్నారు. మొన్న లాల్గఢ్ లో పెద్ద ఫైటర్ జరిగినప్పుడు వాళ్ళ ఆఫీసులు, సిపిఎం ఆఫీసులు తగిలిపెడుతున్నప్పుడు ఆఫీసుల పైన అంతా నా బొమ్మలు ఉన్నాయి. ఆ మంటల్లో ఆ బొమ్మలు చూసి ఆశ్చర్యపోయాను నేను. ఐ కుడ్ క్రియేట్ అన్ ఇమేజ్ ఫర్ ఇండియన్ కమ్యూనిజం. అదొకటి సింగులర్ అచీవ్మెంట్ గా ఫీల్ అవుతా. అంటే దానివల్ల ఏమీ బతకడానికి ఏమి నేను సక్సెస్ అయి ఉండకపోవచ్చు, చీవ్ అయి ఉండకపోవచ్చు, కానీ దట్ ఇస్ వేర్ ఐ కమ్ ఇన్ అని మోహన్ ఇస్ హ్యాపీ మ్యాన్ ఫీల్ అవుతా. మోహన్ ఇస్ కంటెంట్ఫుల్ అండ్ హ్యాపీ. ఈ వర్క్ అచీవ్మెంట్ వర్క్ ఇక్కడ దిస్ ఈస్ ద స్మాలెస్ట్, దిర్ ఇస్ బిగ్ నో ఫర్ మీ. ఆ వాటివి ఉన్నాయి, అవి వచ్చేలాగా ఏదో చేద్దాం అనేది ఆరాటం చేయలేదు. మోహన్ చేరుకోవాలి. మోహన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్.